ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అటువంటి దేశంలో ఇటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు, అసాంఘికమైనటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ నిటువంటి వాడి ఈ యొక్క అరాచకాన్ని సృష్టించి ఒక సోషల్ అన్రెస్ట్ ని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో చూపించడం అన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశంగా కనబడతా ఉంది. ఇక దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే పెద్ద కాన్స్పిరసీ. ఇక మాదక ద్రవ్యాల విషయానికి వస్తాం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అమ్మపడతా ఉన్నాయి. రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2019కి ముందు ఒక్కసారి మీ యొక్క అప్పట్లో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అప్పట్లో మీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు, ఒక్కసారి మీరు వీడియోలు వినండి, వాళ్ళు ఏం చెప్పారు అన్నటువంటిది వినండి. వాళ్లే చెప్పారు రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అన్నటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటిది. మంత్రివర్యులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారంలో లోకేష్కి పార్ట్నర్షిప్ ఉందన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు తను దొంగ, చంద్రబాబు నాయుడు తను దొంగతనం చేసి, తను చట్టాన్ని ఉల్లంఘించి, తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం.